నమస్తే. ఏఐకి సంబంధించి మాట్లాడుకుంటే మొబైల్ ఫోన్స్లోనే కాదు, మొబైల్ ఫోన్స్లో ఏఐ అయితే ఏ విధంగా అయితే పనిచేస్తుంది మనందరికీ తెలుసు. ఏఐ ఒక మొబైల్ ఫోన్లోనే కాదు, వివిధ రంగాల్లోకి కూడా ఏఐని తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనము ఏఐ గ్లోబల్ సమిట్ దగ్గర ఉన్నాము, హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు భరత్ అండి. సార్ ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్లోనే కాదు ఏఐని వివిధ రంగాల్లోకి కూడా ఏఐని తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు ఏ విధంగా ఏఐని తీసుకురావడం జరిగింది, మీ ప్రోడక్ట్ ఏంటో ఒకసారి చెప్తారా? మేము వచ్చేసి హెచ్సి రోబోటిక్స్ అండి. మేము మ్యానుఫ్యాక్చర్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ కెమెరా అండి. లైక్ అరౌండ్ మీరు ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఏదైనా ఆబ్జెక్ట్ని చూడాలి అనుకున్నారనుకోండి, సో వీ ట్రై టు డూ బిల్డ్ దట్ కెమెరాస్ అనమాట. డిఫెన్స్ ఆపరేషన్స్కి వాళ్ళకి యూజ్ చేస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇదేంటి డ్రోన్స్ కూడా మేము వీ విల్ ప్రొవైడ్ కస్టమైజబుల్ డ్రోన్స్ చేస్తూ ఉంటాం, సర్వేలెన్స్ కోసం చేస్తూ ఉంటాం. ఇందులో వీ ఇంటిగ్రేట్ ఏఐ ఇన్ టు దట్ అనమాట. క్రిమినల్ ఎవరైనా ఉన్నారనుకోండి క్రౌడెడ్ ప్లేస్లో, క్రౌడ్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళ పర్సన్ని ట్రాక్ చేస్తూ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అనేది సంబంధించిన క్లయింట్కి అనేది మేము రియల్ టైంలో ఇస్తూ ఉంటాం అండి, అది మా క్యాపబిలిటీ. సో ఇప్పుడు మేము కొన్ని లైక్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తోని అండ్ ఆల్సో డిఫెన్స్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాము, వేర్ వీఆర్ ట్రాకింగ్ ఒక ఎయిర్క్రాఫ్ట్ని కూడా విచ్ ఇస్ మూవింగ్ అట్ అరౌండ్ 200 కిలోమీటర్స్ పర్ అవర్, దాన్ని కూడా ట్రాక్ చేస్తున్నామండి. సో దట్స్ అవర్ మేజర్ టార్గెట్. అండ్ ఆల్సో ఒక 5 మిల్లీమీటర్ ఆబ్జెక్ట్ని కూడా డిటెక్ట్ చేయగలం అనమాట, దట్ టూ ఇన్ రియల్ టైంలో చేయగలుగుతున్నాము. సో అది వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్ విచ్ యూ గాట్ టిల్ నౌ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేదైనా సర్వేలెన్స్లో కూడా లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ కానీ లేకుంటే లోకల్ టీఎస్ పోలీస్ వాళ్ళతో కూడా వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటాము. సో వీఆర్ ఇన్ డిస్కషన్స్ విత్ దెమ్ యాస్ వెల్. సో ఏఐని ఇప్పుడు మీరు ఏదైతే అందుబాటులోకి తీసుకొచ్చారో దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏది ఏదైనా మీరు చూపించగలరా? షూర్ అండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నైట్ టైం నైట్ విజన్లో ఉంది కదా ఈ ఫీడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో, అది నైట్ విజన్ అనమాట. కంప్లీట్ పిచ్ డార్క్ కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా ఒక పర్సన్ని మనం డిటెక్ట్ చేయగలం, ఒక 700 మీటర్స్లో నుంచి కూడా డిటెక్ట్ చేయగలం అనమాట. దానికి లైట్స్ కావాల్సిన అవసరం ఏం లేదు. సో అక్కడ నుంచి డిటెక్ట్ చేసి మనకు ఒక ఇంట్రూజన్ వచ్చారు, ఒక బార్డర్ సర్వేలెన్స్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక బార్డర్ నుంచి ఎవరైనా ఎంటర్ అవుతున్నారు అనుకుంటే దానికి మనం డిటెక్ట్ చేసి వాళ్ళ కన్సర్న్డ్ అథారిటీస్కి మనం చెప్పొచ్చు అనమాట. సో అవి కాకుండా ఫేషియల్ రికగ్నిషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫేషియల్ రికగ్నిషన్స్ని ఒకవేళ సపోజ్ ఒక డేటాబేస్ క్రిమినల్ డేటాబేస్ ఉందనుకోండి, సో మనకు ఆ డేటాబేస్తో ట్రైన్ చేసుకుంటే మోడల్ ఈ క్రౌడెడ్ సిచ్యువేషన్స్లో ఎవరైనా పర్టికులర్ పర్సన్ వచ్చారనుకోండి, డిటెక్ట్ చేసి ఆ పర్సన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ చక్షు కెమెరా అండి, అది బోత్ డే అండ్ నైట్ క్యాపబిలిటీ ఉంటుంది. ఇది ఇప్పుడు టైటానియం టవర్ మీద ఇన్స్టాల్ చేస్తామండి. ఇది పెరిమీటర్ సర్వేలెన్స్ కోసం యూజ్ చేస్తాం మేము, టెంపరీ సర్వేలెన్స్ అనమాట. ఒక 5 మినిట్స్లో మేము ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మేము అలాగే కెమెరా ఇన్స్టాల్ చేసి ట్రాక్ చేయొచ్చు. ఇది ఎక్కువ అంటే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఇది ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ అంటే మనకి గవర్నమెంట్కి ఆర్గనైజేషన్స్ కానీ లైక్ అరౌండ్ టీఎస్ పోలీస్ వాళ్ళకి కానీ లేకుంటే వైల్డ్ లైఫ్లో కానీ లేకుంటే నక్సల్ ఏరియాస్ ఇఫ్ యూ వాంట్ టు మానిటర్ అలాంటి ఏరియాస్లో కూడా ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మిలిటరీ వాళ్ళకి డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల చాలా వాళ్ళకి యూస్ఫుల్ అనేది ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ అవునండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే లైక్ వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్సెస్ అనేది మనం క్యాప్చర్ చేసి ఇస్తూ ఉంటాం, ప్రిసైజ్డ్ లొకేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటాము, ఎట్ సైడ్ వెళ్తుంటారో వాడు కావాల్సిన ఎవిడెన్స్ గ్యాదర్ చేసి రికార్డ్ చేసేసి ఇస్తూ ఉంటాం. సో ఎంత అంటే ఎంతలో మనకి అందుబాటులో ఉంది ఇది అంటే ఇవి రేంజెస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి గైరో స్టెబిలైజ్డ్ గింబల్ కెమెరా. సో మనకి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 లాక్స్ అనమాట. దీస్ ఆర్ కంప్లీట్లీ ఫర్ ఇండియన్ నేవీ వాళ్ళకి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ది ఇవి కాకుండా కూడా నార్మల్ పిటిజెట్ కెమెరాస్ కూడా ఉంటాయి. అగైన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్మల్ 3 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. విత్ అడిషనల్ ఏఐ క్యాపబిలిటీస్ ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం ఇంకెక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ. మేము డ్రోన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి, కస్టమైజబుల్ డ్రోన్స్. దానికి సంబంధించిన కాంపోనెంట్స్ కూడా మేము ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అండి, అండ్ ఆల్సో ఫ్లైట్ కంట్రోలర్ విచ్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ అవర్ డ్రోన్స్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో దానికి సంబంధించిన నావిగేషన్ కోసం అని చెప్పేసి జీపీఎస్, ఇవన్నీ కంప్లీట్లీ ఇన్ హౌస్ ఇక్కడ హైదరాబాద్లో మేము డెవలప్ చేసుకున్నామండి. సో జనరలీ అందరూ ఫారెన్ కంటెంట్ యూస్ చేసుకుంటారు, దట్ వీ హ్యావ్ రిప్లేస్డ్ విత్ అవర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. సో దిస్ అవర్ న్యూ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. సో ఏఐకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టాల్స్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరొకరు మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళు ఏమి ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చారు, ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. హాయ్ అండి. పేరు శ్రీనివాస్. మీరు ఏమి అందుబాటులోకి తీసుకొచ్చారు ఏఐ ద్వారా? ఓకే, నేను శ్రీనివాస్ అండి. మా కంపెనీ స్పియర్స్ ఆఫ్ టెక్నాలజీస్, మాకు ఇక్కడ హైదరాబాద్లో ఉంది, అట్లాంటా యుఎస్లో ఉంది. నేను కోఫౌండర్ని, మా పార్ట్నర్ ఇన్ అట్లాంటా, మేము బిజినెస్ డెవలప్మెంట్ అక్కడ ఉంది. సో మేము యాక్చువల్గా స్పియర్ సాఫ్ట్లో ఈవా అని ఒక ప్లాట్ఫామ్ లాంచ్ చేసాము. ఇందులో ఏంటంటే రిక్రూట్మెంట్,
ఫస్ట్ స్టెప్. రిక్రూట్మెంట్ యాక్చువల్గా చాలా కాంప్లికేషన్స్, అన్ని ప్రొఫైల్స్ తీసుకొని షార్ట్ లిస్ట్ చేయడము, డాక్యుమెంట్స్ వెరిఫై చేయడము, ఇదంతా కూడా వన్ స్టెప్లో అయిపోద్దండి. జస్ట్ డాక్యుమెంట్స్ ఎన్ని రెజ్యూమ్స్ ఉన్నా కూడా వన్ స్టెప్లో ఎవాల్యుయేట్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆడిట్ అండి. ఆడిట్ ఎనీథింగ్ కెన్ బి ఆడిటెడ్, ఇట్ మైట్ బి ఇండస్ట్రీ, కార్పొరేట్ కంపెనీ, కంట్రీ, ఎనీ కంట్రీ ఆడిట్ ఈజ్ ఈజీ. టోటల్గా ఆడిట్ చేసి పెడుతుంది వితిన్ మినిట్స్, ఎన్ని పేజెస్ అయినా, ఎన్ని బుక్స్ అయినా, హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అయినా కూడా ఇట్స్ సెకండ్స్లో మినిట్స్లో చేసేస్తుంది. తర్వాత ఇంకొకటి ఈవా ఫర్ ప్లాన్ అండి, ట్రావెల్ ప్లాన్. మనం యాక్చువల్గా ఎటన్నా వెళ్దాం అనుకుంటాము, సో మనకు తెలీదు ఆ ఏరియాలో ఏముంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, లండన్, గోవా ఎటన్నా వెళ్దాం అనుకుంటాము, ఆ తెలియనప్పుడు ఇట్ గివ్స్ ఏ బెటర్ క్లారిటీ ప్లానర్ యాక్చువల్లీ ఇది. సో ప్లానర్ ఏం చేస్తుందంటే జస్ట్ మనం డేట్ సెలెక్ట్ చేస్తాము, ఎక్కడికి వెళ్తామో చెప్తాము, జస్ట్ 2 డేస్ సెలెక్ట్ చేసేసి ఎంతమంది వెళ్తామో చెప్తే ఇట్ గివ్స్ యూ ఐటినరీ అండి, టోటల్గా ఏ రోజు ఎక్కడ దిగాలి, ఏమేమి ఈవెంట్స్ అక్కడ కవర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి, 2-3 డేస్ అంతే, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూసవచ్చు, అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కింద ఎంత ఖర్చు అవుతుంది అది కూడా చెప్తుంది వితిన్ సెకండ్స్ అండి. ఇది PDF చేసేసుకోవచ్చు. మనం ఇందులో మళ్ళీ మనం ఏమేమి చూడాలి, కిడ్స్ తోటి వెళ్తే మనకు పిల్లల ఈవెంట్స్ కావాలని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే అవే తీసిస్తుంది. కొందరికి గోవా బీచెస్ కావాలని ఉంటుంది, కొందరికి సోలోకి వెళ్తే కొన్ని రకాలుగా, అవన్నీ సెలెక్ట్ చేసుకొని పెడితే దాన్ని బేస్ చేసి ఆ ఏరియాలో ఉన్న ఈవెంట్స్ అన్ని కవర్ చేసి మనకు ఒక ఐటినరీ క్రియేట్ చేస్తుంది. అది క్లియర్గా డే 1 ఎక్కడ ఉండాలి, ఎన్ని ఈవెంట్స్ కవర్ చేయొచ్చు, డే 2 ఎక్కడ ఉండాలి, డే 3 ఎక్కడ ఉండాలి అని ఇచ్చి టోటల్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో ఇస్తుంది. ఇది ఆన్లైన్లో ఉందండి, ఎనీబడీ కెన్ యూజ్ దట్. వెబ్సైట్లో spearsofttech.com అనే వెబ్సైట్, అందులోకి వెళ్ళి spearsofttech.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయితే ఇలా ఇచ్చింది చూడండి ఒకసారి. మార్నింగ్ ఎట్ వెళ్ళొచ్చు, ఆఫ్టర్నూన్ వెళ్ళొచ్చు, చాలా డీటెయిల్ మొత్తంలో మనము ఏమేమి చేయొచ్చు, ఏమేమి చూడొచ్చు అన్నట్టు చేసిస్తుందండి. యా కిందికి వస్తే అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మిడిల్ క్లాస్. సో అది ఎవరైనా తీసుకోవచ్చు, PDF చేసుకొని మెయిల్ పంపించుకోవచ్చు, సో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అందులో ఇంకా చాలా చేయబోతున్నాము, రెస్టారెంట్స్, లోకల్ రెస్టారెంట్స్, కొందరికి నాన్ వెజ్ కావాలని, కొందరికి ఫిష్ ఫుడ్ కావాలని, అలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ దగ్గరలో ఉన్నవన్నీ సెలెక్ట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి, ఇవన్నీ కూడా ఆన్లైన్లో. వెబ్సైట్నే యాప్ ద్వారా ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా? వెబ్సైట్లోనే ఉందండి, ఇప్పుడైతే మేము ఉన్న మా కేపబిలిటీస్ అన్ని ఇందులో పెట్టాం, సో ఇవి ఒకసారి ఫ్రీగా వాడుకోవచ్చు అందరూ. వాళ్ళకి ఏమైనా కస్టమైజ్ కావాలంటే మమ్మల్ని రీచ్ అయితే మేము అవి చేంజెస్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్రిమిసెస్లో పెట్టేస్తాం. ఇప్పుడు రిక్రూట్మెంట్ కావాలి, వాళ్ళ దానిలోనే పెట్టేస్తాం, వాళ్ళ ఆఫీస్కే పెట్టేస్తాం. సో ఇట్లా మనం సర్వీస్లో ఇచ్చేస్తున్నాం అన్నమాట, ప్రోడక్ట్ కాదు సర్వీస్ ఇచ్చేస్తున్నాం. ఏది కావాలంటే అది, రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్, ఆడిట్ అంటే ఆడిట్, వాళ్ళకి వాళ్ళ దానిలోనే లాంచ్ చేసి ఇచ్చేస్తాం. సో దే కెన్ యూజ్ సీమ్లెస్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.